వెల్కమ్ టు తెలుగు మిచ్చర్ ట్యూబ్. సో ఈరోజు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్ ఎవరెవరికి ఎంత ఉపయోగం అనే దానికన్నా సామాన్యులకు ఎంత ఉపయోగం, సో ఆ విషయం మనం తెలుసుకోవడానికి మన స్టూడియోకి ఒక సామాన్యుడిని పిలవడం జరిగింది. సో చెప్పులు ఎండి తీసాలి. ఇవాళ మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ బడ్జెట్ వల్ల మీకు కలిగే ఉపయోగాలు, మీకు కలిగే నష్టాలు మీకు వివరిద్దామని, మీకు ఏమన్నా సందేహాలు ఉంటే వాటి గురించి డిస్కషన్ చేద్దామని చెప్పేసి మిమ్మల్ని పిలవడం జరిగింది. దేని బడ్జెట్? ఎవరి బడ్జెట్? బడ్జెట్ అనేది ఒక దేశానికి సంబంధించిన బడ్జెట్. ఇది సో అన్నిటికీ బడ్జెట్ ఉంటాయి. మన ఇంటికి కూడా ఒక బడ్జెట్ ఉంటుంది, లేకపోతే ఒక కంపెనీకి ఒక బడ్జెట్ ఉంటుంది. సో అట్లనే ఒక దేశానికి మొత్తానికి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది. బడ్జెట్ అంటే ఏం లేదు. ఇప్పుడు నీకు జీతం ఎంత, అది ఆదాయం. తర్వాత నీకుండే ఖర్చులు ఏంటి, అది వ్యయం. ఓకే, ఇదంత అవసరం లేదు. మా ఇంటి ఖర్చులు మా బడ్జెట్లు మాకు తెలియదా? మా బడ్జెట్ ఎంత దేశం గురించి మాకెందుకే? అట్లా కాదు. ఇప్పుడు దేశంలో ఉన్న బడ్జెట్ ఏం చేస్తుందంటే, మనకు మనం కొనుక్కునే వస్తువులు కానీ ఇతరత్ర సేవలు కానీ వాటికి సంబంధించిన ధరలు నిర్ణయిస్తుంది బడ్జెట్ అనేది. సో కొన్ని వస్తువుల ధరలు తగ్గచ్చు, కొన్ని వస్తువుల ధరలు పెరగచ్చు. ఇప్పుడు టికెట్ల ఛార్జీలు తగ్గచ్చు, పెట్రోల్ ధరలు పెరగచ్చు. సో అట్లా మీ ఆదాయం మీద దాని ప్రభావం అనేది ఉంటుంది, మీ ఖర్చుల మీద దాని ప్రభావం అనేది ఉంటుంది. సో దాని గురించే ఈరోజు మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు మీ ఇంట్లో అంతా మీ ఆవిడనే చూసుకుంటారనుకుంటా, మీకు అంత పట్టింపు లేదనుకుంటా, అందుకే మీకు మీకు డౌట్ లేదు రావట్లేదు. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎవరికి అవసరం, ఎందుకు అవసరం? అవసరం వాళ్ళు ఏదో ప్రవేశపెట్టుకుంటారు, ప్రవేశపెట్టుకొని మాకు అవసరం. దాని గురించి బడ్జెట్ అనేది ఎవరి కోసమో, వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో కాదు, మీకోసం, మీ పక్కింటిళ్ళ కోసం, మీ ఎదురింటిళ్ళ కోసం, సమాజం కోసం, దేశం కోసం. మాట్లాడితే డబ్బులు అలాగే వచ్చాడు అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక మొబైల్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్లో మొబైల్ ఫోన్లు ధరలు పెరుగుతాయి. సో మీరు ఆ ప్రభావం అనేది మీ ఖర్చు మీద ఉంటుంది. సో దాని గురించి బడ్జెట్ అనేది అందరికీ అవసరం. మరి ఇంకా ఈ బడ్జెట్లు ఏమేమి పెరుగుతాయి, ఏమేమి తగ్గుతాయి? బంగారం వెండి పెరుగుతుంది, కార్ల యొక్క స్పేర్ పార్ట్స్. ఈ రోజుల్లో అందరూ కార్లు తీసుకుంటారు నాకు తెలుసు. మీరు సన్ గ్లాసెస్ పెట్టుకొని కార్లు వచ్చిందని నాకు కూడా అర్థమవుతుంది. తర్వాత నైలాన్ దుస్తులు కూడా పెరుగుతాను. నైలాన్ దుస్తులు. తర్వాత సోలార్ ఇన్వర్టర్లపై పన్ను కూడా పెరిగింది. ఇంకా ఇంపోర్టెడ్ వంట నూనె, ఆటో పార్ట్స్ స్పేర్స్, లెదర్ షూ అనేది పెరిగినాయి. సో తర్వాత అట్లాగే యూరియా కూడా పెరిగింది, రత్నాలు పెరిగినాయి. 20 ఏళ్ళు దాటిన వాహనాలు, ఇప్పుడు నీ బైక్ కారు ఉన్నది, అది 20 ఏళ్ళు దాటితే దాన్ని వాడద్దు, తుప్పు కింద వేసేస్తారు. 20 ఏళ్ళకే? 20 ఏళ్ళకే. ఒక్కొక్కరు బయట 50 ఏళ్ళు దాటిన బండి కూడా తిప్పుతారు. 20 ఏళ్ళకే అంటే ఇప్పుడు 20 ఏళ్ళు దాటిన మాత్రం దాన్ని తుక్కు కింద వేయాల్సిందే. అలాగే కమర్షియల్ వాహనాలు వచ్చేసి 15 ఏళ్ళకే దాన్ని తీసుకొని తుక్కు కింద వేసేస్తారు. మా ఆటోలు ఉన్నాయి 25 ఏళ్ళ నుంచి నడుతాయి. అంతే, అవన్నీ కూడా మటాష్ అయిపోతాయి కొన్ని రోజులలో. అట్లా తర్వాత పెట్రోల్ ధరలు అనేది తగ్గించినట్టు తగ్గించి పెంచేసిల్లు. సో వాటి మీద ఉన్న కొంచెం పన్ను తగ్గించిల్లు. తర్వాత అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెంచిల్లు. అలా దాంతో మనకు పెద్ద ఒరిగేది ఏం లేదు. ఓకే, అన్నీ పెరిగినాయి, తగ్గడం ఏం లేదా? తగ్గే వాటి విషయానికి వస్తే వీటిలలో రియల్ ఎస్టేట్కి సంబంధించి కొంచెం ఊరట లభించిందని మనం చెప్పుకోవచ్చు. ఐరన్, స్టీల్, తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు, డ్రై క్లీనింగ్ సంబంధించిన ఉత్పత్తులు, ఇన్సూరెన్స్, మామూలు షూ. లెదర్ షూ అనేది పెరిగింది, మామూలు షూ అనేది తగ్గింది. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన మరో 7 ఏళ్ళ పెంపు. తర్వాత గృహ రుణాల రాయితీ పెంపు. రాయితీ పెంపు అంటే రాయితీ అనేది ఉంటుంది కదా, రాయితీ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. గృహాలు నిర్మించే సంస్థలకు మరో 7 ఏళ్ళ పన్ను విరామం. అంటే బిల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి పన్ను అనేది ఇంకొక 7 ఏళ్ళ వరకు కూడా కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు. మరి ఇట్లాంటి ఈ బడ్జెట్లో మా సామాన్యులకు ఒరిగింది ఏంటిది? మీ సామాన్యులకు ఒరిగింది ఏమిటంటే, ఇందులో మీరు చూసుకుంటే ఒకే దేశం ఒకే రేషన్, ఇది
చాలామందికి ఉపయోగపడేది. ఎలా అంటే ఇప్పుడు వలస కూలీలు ఉంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరూ రేషన్ కోసం మళ్ళీ అక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎక్కువ ధర పెట్టి కొనాల్సిన అవసరం లేదు. మామూలు షాపులలో ఇక్కడ రేషన్ షాప్ పోయి వాళ్ళ రేషన్ కార్డు తోటి తీసుకోవచ్చు. అది ఇలా సామాన్యంగా ఉపయోగపడే విషయం ఇది ఒక్కటి తప్ప ఏం లేదు, అన్ని బేకార్ ముచ్చట్లు బేకార్. ఇప్పుడు మన నిర్మలా సీతారామన్ గారు చేసిన బడ్జెట్ని మోడీ గారు కొనియాడు, అది చాలా సామాన్యులకు చాలా వరకు ఉపయోగపడే బడ్జెట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దాన్ని మీరు అలా తీసిపడేయడం అనేది సమంజసం కాదు. ఎవరినైనా అడుగు, మన బస్తీలో అనిపించి వారికి బడ్జెట్ అర్థమైందా అర్థం కాలేదా, వాళ్ళ కొనుక్కునేటి ఏమున్నాయి, శనగపప్పు తప్ప ఏం లేదు, ఇలా వానికి ఇది అవసరం ఆ బడ్జెట్. కరోనా వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను కొంతవరకు నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న బడ్జెట్ ఇది. సో దీంట్లో మనం పెద్దగా ఆశించడానికి కూడా ఏం లేదని చెప్పుకోవచ్చు మీరు అన్నట్టుగానే. ఏం లేదు, అన్నీ బేకార్ ముచ్చట్లు బేకార్ పనులు చేసుకుంటుంటారు అందరూ. ఈ చెప్పే గొప్పలు పెట్టేవి మాత్రం అందరికి తిప్పలు పెడతారు వీళ్ళు. దీంట్లో ఏం లేదు, ఒక సామాన్యంగా ఏం చెప్తున్నానంటే మీ బతుకు మీరు బతుకులే ఎట్లున్నదో అట్లా. ఈ బడ్జెట్ల వల్ల మన బతుకులు ఏం మారాయి. అదే అండి, అది సామాన్యుడి విశ్లేషణ. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోమని కోరితే. ఈ బడ్జెట్ వల్ల ఏం రాదు, మన బతుకులు ఏం మారాయి. కనీసం ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికైనా కానీ తెలుగు మిక్చర్ ట్యూబ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా ఉంటా అవసరం అనేది, మనం కూడా మన కష్టాలు చెప్పుకోవడానికి వస్తాట మన తరపు నుంచి. మర్చిపోకుండా తెలుగు మిక్చర్ ట్యూబ్ సబ్స్క్రైబ్, బెల్ ఉంటుంది ఒకటి స్కూల్ బెల్ లాగానే, దాన్ని క్లిక్ చేయండి. దానిపైన ఆల్ అని ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఆల్ క్లిక్ చేయకపోతే నన్ను చూడలేరు, మా వీడియోలు కూడా అన్నీ రావు మీకు. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. తీరా బండి.